పురాణంలో ద్రౌపది గురించి మనం చదివే ఉంటాం. ద్రౌపది అనగానే మనకు ఆమెకు 5 భర్తలు అనే విషయం టక్కున గుర్తుకు వస్తుంది. అలాంటి ద్రౌపది నిజ జీవితంలో ఉంటే, అందులోనూ మన భారతదేశంలో ఉంటే అయితే ఈ స్టోరీ చూడండి. ఆమె పేరు రోజో వర్మ. డెహ్రాడూన్కు చెందిన ఈమె వయసు 21 సంవత్సరాలు. రోజుకి 1 చొప్పున కాపురం చేస్తుంది. విచిత్రం ఏంటంటే, ఆమెకు 2 సంవత్సరముల బాబు ఉన్నాడు. ఆ బాబుకు తండ్రి ఎవరో చెప్పలేను అంటుంది రోజో. అసలు ఎందుకు అంతమందిని పెళ్లి చేసుకుంది అనే కదా మీ డౌట్ చెప్తాను. రోజోకు 18 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు గుడ్డు అనే 21 సంవత్సరముల వ్యక్తితో పెళ్లి అయింది. గుడ్డునే ఆమెకు అధికార భర్త. కానీ ఆ గ్రామం ఆచారం ప్రకారం బజ్జు, శాంతారాం, గోపాలను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అంతేకాకుండా వారికి ఇంకో తమ్ముడు ఉన్నాడు. అతని పేరు దినేష్. దినేష్ ఇటీవలే 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. అతన్ని కూడా పెళ్లి చేసుకుంది రోజో. ఈ సాంప్రదాయాన్ని పోలీ ఆండ్రీ అంటారంట. రోజో వాళ్ళ అమ్మ కూడా 3 పెళ్లి చేసుకుందంట. ఇలా జరిగినందుకు రోజో ఏమాత్రం బాధపడటం లేదు. పైగా 5 ప్రేమ తనకే దొరికినందుకు ఇక సంబరపడిపోతుంది ఈమె. ఏంటో ఈ సాంప్రదాయాలు, ఈ మూఢనమ్మకాలు. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే షేర్ చేయండి, లైక్ కొట్టండి.